अस्सलाम वालेकुम नाजरी, मैं मोहम्मद जाफर आपका टीवी 31 न्यूज चैनल में खैर मकदम करता हूँ। आइए देखते हैं। ఈరోజు ఉదయం మా హాస్పిటల్లో సల్మా బేగంకి సిజేరియన్ సెక్షన్ అయింది. యాక్చువల్లీ ముందు రెండు కూడా ఆపరేషన్స్ అయినందుకు తను లేబర్లో సెట్ అయినాక సెక్షన్కి టెకప్ చేశాము. ద బేబీ బాన్ టు హర్, ఆమెకి హార్లెక్వ నిక్టియోసిస్ అనే రేర్ కండిషన్ ఉండే, అది ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అనమాట. అంటే జెనెటిక్ డిజార్డర్, చాలా రేర్ జెనెటిక్ డిజార్డర్ వేర్ రెండు జీన్స్ అఫెక్టెడ్ అయినప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది, బయటకు వస్తుంది. కాబట్టి ఈ ముందు రెండు బేబీస్ వీళ్ళవి మంచి ఉన్నాయి, కానీ ఈ థర్డ్ బేబీ గాట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ డిజార్డర్. దాంట్లో ఏమవుతుందంటే స్కిన్ అంతా ఫ్లాగ్స్ లాగా, స్కేల్స్ అంటే సెపరేట్ అయిపోయి అంత కాంట్రాక్ట్ అయిపోయి ఫేస్ అంతా లాగినట్టు ఫీచర్స్ డిస్టార్ట్ అయిపోతాయి. దాంతో అసోసియేటెడ్ వేరే కంజనేటల్ అనామలీస్ కూడా ఉండొచ్చు. కాబట్టి బేబీ ప్రోగ్నోసిస్ చాలా పువర్ ఉంటుంది, 3-4 డేస్ మ్యాక్సిమమ్ 1 వీక్. మెయిన్లీ ఇదైతే ఈ స్కాన్లో ముందు డయాగ్నోస్ కాలేదు అని అనడానికి ఏంటంటే జస్ట్ స్కిన్ డిజార్డర్ కాబట్టి ఈజీగా మనకి స్కాన్లో అంత మనం రూల్ అవుట్ చేయడానికి లేదు, యాంటీనేటల్ స్కాన్స్లో మనకు తెలియదు. నా పేరు డాక్టర్ అఫ్రోజ్ ఫాతిమా, నేను ఇక్కడ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ బెట్లబుర్జ్లో. బేబీకి నీలోఫర్కి పంపించాము పీడియాట్రిషియన్ దగ్గరికి, మిగతా అనామలీస్ రూల్ అవుట్ చేసుకోవడానికి ఫర్దర్ మేనేజ్మెంట్కి. మదర్ అయితే ఇక్కడే మన దగ్గర ఉన్నారు. షీ మదర్ ఇస్ గుడ్, స్టేబుల్.